నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకో దాంతోనో జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు. కొడంగల్లో ఈరోజు కాదండి. దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలయా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట. తన్ని తీసుకుంటాం నా కొడుక అని మాట్లాడాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది ఆ వీడియో, ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7-8 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అందరి పార్టీలు అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట. ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గి అంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు.